విజయవాడ రాజనగర్లో జరిగిన పర్మిల హత్య కేసు విషయమై కంచికచర్ల పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు ఆమె బంధువులు కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచర్ల పోలీస్ స్టేషన్లో గతంలోనే భర్త వేధింపులకు గురిచేస్తున్నాడని ఫిర్యాదు చేసింది పర్మిల కేసు నమోదు చేసిన పోలీసులు దుబాయ్ నుండి తిరిగి వచ్చిన పర్మిల భర్తని అరెస్ట్ చేశారు అయితే గత రాత్రి పర్మిల్ను విజయవాడ రాజనగర్లో ఒక లాడ్జ్లో హత్య చేసిన భర్త ప్రసాద్ అనంతరం కంచికచర్ల వచ్చి పోలీసుల ముందు లొంగిపోయాడు నింతున్ను గవర్నర్‌పేట పోలీసులకు అప్పగించారు కంచికచర్ల పోలీసులు అయితే పరిమళ్ను హత్య చేసిన భర్తను అప్పగించాలంటూ కంచికచర్ల పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన దిగారు బంధువులు ఆందోళనకారులకు సిఐ నాగేంద్ర కుమార్ సర్ది చెప్పి ఒక ఎస్ఐను పంపించి పోస్ట్ మార్టం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు సిఐ నాగేంద్ర విజయనగరంలో